హాయ్ సార్ నమస్కారం సార్ రీసెంట్గా ట్రిబులర్లో ఒక సాంగ్కి ఆస్కర్ రావడం మనం అందరం చూసాం అయితే చాలామంది దానిపైన ట్విట్ చేశారు కొంతమంది రాజమౌళి గారు ఎనభై కోట్లు వృధాగా ఖర్చు పెట్టారని చెప్పేసి మాట్లాడారు కొంతమంది రామ్ చరణ్ గురించి మాట్లాడారు కొంతమంది ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడారు దీనికంటే ఇంపార్టెంట్ విషయం అడగలేదు త్రిబుల్కి ఎనభై కోట్లు ఖర్చు పెట్టారా పది కోట్లు ఖర్చు పెట్టారా అన్న విషయం ఇలా అడిగిన వాళ్ళకి అనవసరం విషయం అది ఎందుకంటే మీరు కాదు కదా ఖర్చు పెట్టింది ఆ నిర్మాతల లు లేదా దర్శకులు ఆ టీం ఖర్చు పెట్టి ఉంటారు ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఎనభై లక్ష రూపాయలు ఎందుకు ఎనభై కోట్లు ఎందుకు ఖర్చు అవుద్ది ఇదే సినిమా తీస్తున్నారు ఏదైనా అవార్డు అనేది ఇచ్చి కొనుక్కునేది కాదు ఖచ్చితంగా డబ్బిచ్చిన మాత్రం ఇస్తే నేను ఇవ్వగలను ఆ సినిమాకి మరి ఆ సినిమా వర్త్ ఉండాలి కదా కాబట్టి ఆ వర్త్ ఉందా లేదో చూసి వాళ్ళే ఆస్కార్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అందుకే అది ఆస్కార్ అవార్డు అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అవార్డు అనుకుంటాం ఇలా డబ్బులు ఇచ్చి కొనుక్కునే అవార్డులు ఉంటే హైదరాబాద్లో మూడు వంద సంస్థలు ఉన్నాయి ఎవరు డబ్బు ఇచ్చినా అవార్డు ఇచ్చేస్తారు అది తప్పది ఆ మాట వాళ్ళు అన్నవాళ్ళు విరమించుకోవాలి ఆస్కార్కి ప్రయత్నం చేశారు అంటే మీరు సినిమా తీసి ఇంట్లో పడుకుంటే కాదు దానికి అప్లై చేయాలి దానికి ఒక ఐదు ఆరు గ్రేడ్లు ఉంటాయి వాటిలో మనం ఒక సాంగ్గా లేకపోతే డైరెక్షన్గా లేకపోతే యాక్షన్గా ఇలాగ వివిధ డివిజన్స్ డివిజన్స్ ఉంటాయి ఆ డివిజన్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తే మనకన్నా గొప్పది వస్తే వాళ్ళకి ఇస్తారు లేకపోతే మనకి ఇస్తారు అయితే త్రిపురార్లో కూడా సినిమాకి ఆస్కార్ అవార్డు రాలా ఓన్లీ ఒక సాంగ్ వచ్చింది ఒరిజినల్ సాంగ్ కి ఒక సాంగ్ విషయంలోనే మన వాళ్ళు సెక్స్ అయ్యాం ఏదైనా ఒక సినిమాలో ఏ పార్టీకి వచ్చినా ఏ వ్యక్తికి వచ్చినా ఏ కేటగిరీకి వచ్చినా కూడా ఆ సినిమాకి మన పరిస్థితి నేషనల్ లెవెల్లో ఎదిగామని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేంత స్థాయి ఉంది కాబట్టి దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు సినిమా ఆస్కార్ లెవెల్కి అయినందుకు మనం గర్వపడాలి అయితే మన చిరంజీవి గారు ఒక చోట ట్వీట్ పెట్టారు వీడియో పెట్టారు ఏమనంటే ఆ సాంగ్ చేసిన పాడిన సిప్లి గారికి అలాగే మ్యూజిక్ కేర్వాణి గారికి దాంట్లో యాక్ట్ చేసిన రామ్ చరణ్కి ఎన్టీఆర్కి అలాగే ఆ పాట రాసిన చంద్రబోస్ గారికి ఇలా అందరి పేర్లు చెప్పారు అలాగే సినిమా డైరెక్ట్ చేసిన రాజమౌళి గారికి అన్నారు కానీ ఆ సినిమాని నిర్మించిన నిర్మాత గురించి చిరంజీవి గారు కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడాలి అంటే అది చిరంజీవి గారు మర్చిపోయారా లేకపోతే మర్చిపోయేలా ఎవరైనా చేశారా అన్న విషయం మీరే ఆలోచించుకోవాలి ఖచ్చితంగా నిర్మాతనివ్వడే ఫస్ట్ సినిమాకి తర్వాత కెప్టెన్ డైరెక్టర్ మిగతాది వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే టీం వర్క్ చేస్తేనే సినిమా ఆడుతుంది ఇప్పుడు అలాగే మన కీరవాణి గారి అబ్బాయి అతను చాలా కష్టపడ్డాడు అలాగే రాజమౌళి గారి అబ్బాయి అతను కూడా చాలా కష్టపడ్డాడు ఇలాగ అందరూ కష్టపడ్డారు సినిమాకి రాజమౌళి గారు ఫ్యామిలీ అయితే విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు రాజమౌళి రమారాజమౌళి గారు వాళ్ళ అబ్బాయి కేరవాణి గారు అలాగ మొత్తం ఆ టీము వంద మంది ఉంటే వంద మంది కూడా సినిమా గురించి కష్టపడ్డారు కానీ వీళ్ళందరూ కష్టపడటానికి మెయిన్ ఒక నిర్మాత అనేవి ఉన్నాడు ఆ నిర్మాతను గుర్తించిపోవడం అనేది మాత్రం చాలా బాధాకరం ఈ విషయం మా కాగడ పేపర్లో కూడా ఒకసారి రాయడం జరిగింది ఇది ఇంకా చిరంజీవి గారి దృష్టికి అనుకుంటున్నాను చేరితే కనుక ఖచ్చితంగా ఆయన మీ వీడియోని ఎక్కడో చూస్తుంటే కనుక అరే పొరపాటు పడ్డామా లేదంటే కావాలని వాంటెడికి అన్నామా లేదంటే మర్చిపోయామా లేదా అనే విషయం ఆయన క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కానీ సోషల్ మీడియాలో చాలామంది ఏమయ్యా దానయ్యా నిన్ను మర్చిపోయాయ్యా అని చాలా హెడ్డింగ్ పెట్టి రాశారు ఏది ఏమైనా నిర్మాతను మర్చిపోవడం అనేది న్యాయం కాదు ఒకవేళ చిన్న చిన్న మనస్పథులు అలాంటి ఉండి ఉన్నా కూడా ఒక సక్సెస్ని అందరూ షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ సక్సెస్లో నిర్మాతను వాడు మొదటి స్థానంలో ఉంటాడు డైరెక్టర్ అనేవాడు రెండో స్థానంలో ఉంటాడు తర్వాత కీరవాణి గారు మూడో స్థానంలో ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఇదంతా టీం వర్కే కానీ ఫస్ట్ ఆ నిర్మాత కూడా సినిమా తీస్తేనే ఈ సక్సెస్ అందరూ వచ్చింది ఈ సినిమా తీయట కారకులు రాజమౌళి గారు దీనికి ఈ గొప్పగా రావడం కారణం మన విజేంద్ర ప్రసాద్ గారు కదా ఈ సినిమా ఇంత గొప్పగా ఆట మ్యూజికల్ హిట్ అవే కారణం కేర్వాణి గారు ఇలాగ ప్రతి వ్యక్తి దాంట్లో సినిమాలు ఉన్నారు కానీ అందరిని పొగిడి ఒక నిర్మాత మర్చిపోవడం అనేది న్యాయంగా లేదు ఇటీవల కళాశోద అవార్డ్స్ అని చెప్పేసి చెన్నైలో ఒక పెద్ద సంస్థ ఈ దానయ్య గారికి ఉత్తమ చిత్ర నిర్మాతగా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే అంటే యాక్చువల్గా ఎక్కడో మద్రాసులో ఉన్న ఒక తెలుగు సంస్థ కళాసోద అనే సంస్థ దానయ్య గారిని గుర్తించింది కానీ ఆ సినిమాకి పనిచేసిన టెక్నిషియన్ కానీ ఆ సినిమాకి పనిచేసిన వీళ్ళందరూ కూడా దానయ్య గారిని గుర్తించిపోవడం చాలా అన్యాయమైన విషయం ఓకే అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నిన్న దమ్కి అనే ఆడియో ఫంక్షన్ లో కూడా ఈ సినిమాకి రాజమౌళి అన్న చాలా కష్టపడ్డాడు కిరవణ్ అన్న చాలా కష్టపడ్డాడు ఇలాగ అందరూ కష్టపడ్డారని చెప్పారు ఆయన కూడా ఈ సినిమా నిర్మాత దానయ్య గారికి ఆయన కూడా అభినందనలు కూడా అని ఒక మాట కూడా అనలా ఇదేనా ప్రీ గా జరుగుతుందా లేకపోతే మర్చిపోయారా అది ఏంటనే విషయం మీరు తెలుసుకోవాలి అలా పెద్దలందరూ కూడా చేరుతారు ఎందుకంటే ఆ నిర్మాత దానయ్య నాకు బంధువు కాదు మా బాంబరిది కాదు మా చన్నయ్య కాదు ఆయన కూడా మా నిర్మాత ఒక సహా నిర్మాత ఒక సహా నిర్మాత నిర్మాత మండలిలో సీనియర్ చాలా హిట్ సినిమాలు తీసాడు చాలా సినిమాలు తీసాడైనా లేటెస్ట్ గా త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ సినిమా తీశాడు త్రిబుల్ ఆర్ ఆయన సినిమా సూపర్ హిట్ సినిమా తీశారు ఇంత గొప్ప సినిమానికి ఆస్కార్ లెవెల్ అవార్డు వచ్చే సినిమాకి నిర్మాత మర్చిపోవడం మాత్రం చాలా అన్యాయమని నేను ఈ సందర్భం మీ సందర్భంగా మీ ద్వారా చిరంజీవి గారిని కూడా నేను ఖండిస్తున్నా ఆయన నారాయణ గారి తర్వాత చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఇంకా దాసినారాయణరావు ఇండస్ట్రీ గురించి ఎలా పట్టించుకున్నారు అలాగే చిరంజీవి గారు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా పట్టించుకుంటున్నారు అటువంటి వ్యక్తి మొన్న కరోనా టైంలో అవుతున్నామని అండి ఏ సమస్య అయినా అన్ని చెప్పడం సోది వేస్టు ఏ సమస్య అయినా చిరంజీవి గారే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీకి పెద్ద మనిషి ఆయన దానయ్య గారిని మర్చిపోవడం మాత్రం నేను న్యాయం అనిపించట్లేదు కాబట్టి ఆ విషయంలో నేను చిరంజీవి గారిని కూడా ఖండిస్తున్నాను మీ ద్వారా ఒకవైపు వీళ్ళందరూ ఎలా ఉంటే దానయ్య గారు మాత్రం ఆస్కర్ గురించి ఆయన స్పందించి ఆయన కూడా బాగా ట్విట్ చేశారు కదా సార్ ఎందుకు ఆయన నిర్మాత కూడా ఆయన షిఫ్ట్ చేశాడు ఈయన నిర్మాతను ఆల్ ట్వీట్ చేయాలి ఇప్పుడు నేను గొప్ప మా ఇంట్లో కూర్చుని నేను చెప్పి మీరు చెప్పాలి నేను గొప్ప అనే విషయం అలాగా ఒక చిరంజీవి గారు అంటూ ఇప్పుడు ఎక్కడ బలంగా సినిమా హిట్ అయ్యిందండి ఆ వేణుని నిండి పిలిపించి ఆయనకు సెలవు కప్పి అభిన అభినందించారు అంటే ఏంటి ఒక ని ఎంకరేజ్ చేసినట్టు కదా లేదండి ఇంకొక ఏదో ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒక విలన్ కి ఆర్థికంగా ఇబ్బంది వస్తే రూపాయలు సాయం చేయమని అడగడానికి వస్తే లక్ష కాదు వీళ్ళు అపోలో హాస్పిటల్ జాయిన్ అని చెప్పి నలభై లక్షల రూపాయలు ఆయన అపోలో హాస్పిటల్లో ఆ విలన్ కోసం డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఇంత గొప్ప మనిషి ఇంత టాలెంట్ ఉన్న మనిషి ఇండస్ట్రీ నాది అనుకునేంత గొప్ప మనిషి అందరి వాడైనటి చిరంజీవి గారు దానయ్య గారిని మర్చిపోవడం మాత్రం నేను దానికి నేను జర్నీ తీసుకోలేకపోతున్నా ఓకే అంటే గారు మాకేం బంధువు కాదు అందుకు ఆయన తరపు బాగాలు తప్పకున్నారంటే కాదు కానీ న్యాయంగా చేయాలి ఇకపోతే మీరు అన్నారు చాలా మంది విమర్శించారు ఎనభై కోట్లు విమర్శించడం అవసరం లేదండి తప్పో రైటా అడ్డదారులు వచ్చిందా మంచిదారులు వచ్చిందా లేదా ఎనభై కోట్లు ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టలేదా అనే విషయం మాట్లాడేది ఎవరంటే మనకంటే విశత్రువులు మాడాలి మనకంటే పరాయ భాషలు మాడాలి కానీ మన భాషలో ఉండి మన సీనియర్ దర్శకులు అయి ఉండి ఇండస్ట్రీకి బాగుపోరే ఆయన భరతోజ్ గారు అయిన ఉండి లేదా ఇంకెవరనే ఉండి అంటే ఆయన కూడా చెప్పారు భరద్వాజ్ గారు నేను ఎక్కడో ఏదో మాట్లాడిన దాంట్లో ఒక మాట స్లిప్ అయితే పెట్టారు కట్ చేసి పెట్టారు మిగతాది అంతా వినలేదు అని అన్నారు అది కూడా నిజం ఇప్పుడు భరతోజి గారు కూడా అందరికీ సేవబులే ఆయన అయితే చిరంజీవి గారితో రెండు మూడు సినిమాలు తీశారు మూడు కావాలి కోతల సినిమాలు అప్పట్లోనే సొం రెట్లు ఇచ్చారు ఆయన అటువంటి వ్యక్తి ఆ ఒక్క మాట కూడా స్లిప్ అవ్వకుండా ఉండి మాకు చాలా ఇష్టమైన వ్యక్తి భరద్వాజ్ గారు నేనంటే చాలా ప్రాణం ఆయన అంటే మాకు చాలా గౌరవం ఎందుకంటే గ్రేట్ మ్యాన్ ఆయన ఎన్నో సినిమాలు తీశారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మా డైరెక్టర్ అసోసియేషన్ ప్రశ్న చేశారు నిర్మాత మండలి ప్రశ్న చేశారు ఛాంబర్ ప్రశ్న చేశారు ఫెడరేషన్లో మీ కీ పోల్ చేస్తున్నారు అటువంటి వ్యక్తి మన తెలుగు సినిమాకి వచ్చింది వచ్చిందయా అంత గర్వంగా చెప్పాలి తప్ప ఐదో కోట్లు ఖర్చు పెట్టారు ఆ డబ్బుతో నేను ఎందుకు ఎనిమిది సినిమాలు తీద్దును అనేది మాత్రం న్యాయం కాదని నేను వినయంగా భరత్వాజ గారు కోరుతున్నా మీరు ఆ డబ్బు నాకు ఇస్తే ఎనభై కోట్లు ఇస్తే నేను ఎనభై సినిమాలు తీగలను ఏం లాభం తీసి ఆ ఎనభై సినిమాలు ఆస్కార్ వెళ్ళవు కదా ఇది ఆస్కార్ కోసం ఆడుతున్నాం డబ్బు సంపాదించడం కోసం ఎనభై సినిమాలు నేను తీయగలను తీసి ఎనభై ఎనభై కోట్లు ఎనభై కోట్లు సంపాదించగలను అది కాదు ఇక్కడ పాయింట్ మన తెలుగు సత్తా చూపించడానికి ఒక ఆస్కార్ అనే ఒక స్టేజ్ మీద మన అంటే ఈ ఎన్టీఆర్ గారు రామచంద్ర గారు తీసుకుంది అవార్డు తీసుకుంది కీరవాణి గారు అండ్ చంద్రబోస్ మీకు తెలుసు వాళ్ళిద్దరు కూడా ఆ సినిమాలో వన్ ఆఫ్ ది పార్ట్ వాళ్ళు తీసుకుంటే మనం గర్వంగా ఫీల్ అయ్యి జనం ఏళ్ళకి కేకలు ఎత్తినారంటే కారణం ఏంటంటే తెలుగు సినిమాకి ఒక పార్టే తెలుగు సినిమాలో ఒక మొత్తానికి ఒక సినిమా మొత్తానికి టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాలో ఒక త్రీ మినిట్స్ సాంగ్కే అవార్డు వచ్చిందంటే మనం గర్వంగా ఘనంగా ఫీల్ అయిన రోజుల్లో మిగతా పెద్దలందరూ కూడా అలా కామెంట్ చేయడం ధర్మం కాదని నేను భరతరాజి గారిని కన్నిచట్ల సవినయంగా తెలియజేస్తున్నాను